తెలంగాణ అనుభవాలు ఏపీ రాజకీయ పార్టీలకు గుణపాఠాలు అవుతున్నాయా మరీ ముఖ్యంగా అధికార వైసీపీ ప్రతి అంశాన్ని పట్టి పట్టి విశ్లేషిస్తోందా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు సరిగా నిద్ర కూడా పట్టకపోవడానికి ఏంటి తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ఎందుకు పల్స్ రేట్ పెరుగుతోంది ఇంటర్లింక్ ఏంటో పార్టీలో ఏం జరగబోతోంది తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోంది వివిధ కోణాల్లో విశ్లేషించి కొన్ని విషయాలను పోల్చి చూసుకుంటున్నారు పార్టీ నేతలు ప్రధానంగా హ్యాట్రిక్ కొడతామనుకున్న బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం కావటానికి గల కారణాల మీద దృష్టి సారించింది వైసీపీ వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం కూడా ఓటమిలో కీలక పాత్ర పోషించిందని గణాంకాలు చెబుతున్నాయి సిట్టింగ్లను మార్చిన తొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది అంటే అక్కడ దాదాపు ఎనభై శాతం గెలుపు అదే అదేవిధంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సెగ్మెంట్లలో కూడా కొన్ని చోట్ల ఈసారి అభ్యర్థులను మార్చింది కారు పార్టీ అలాంటి వాటిలో కూడా ఎనభై శాతానికి పైగా విజయం సాధ్యమైంది కానీ అదే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న చోట్ల సైతం తిరిగి వారనే బరిలో దింపడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న విశ్లేషణలు గట్టిగానే వినిపిస్తున్నాయి కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లలో సిట్టింగ్లను మార్చితే రిజల్ట్ వేరేలా ఉండేదన్న మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇదే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలని టెన్షన్ పెడుతోందట తెలంగాణ లెక్కల్ని పరిశీలిస్తున్న వైసీపీ సిట్టింగ్ లో రేపు మన సంగతేంటని ఆరాలు తీస్తున్నారట ఏపీ అధికార పార్టీలో ఇరవై నుంచి ముప్పై శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు నివేదికలు అందుతున్నాయట కొన్ని చోట్ల ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీలో సైతం వ్యతిరేకత ఉంది నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చాలంటూ వైసీపీ నేతలు క్యాడరే దాదాపు ఏడాదిన్నరగా తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సందర్భంగా వచ్చిన నివేదికల ఆధారంగా పార్టీ అధినేత గతంలో చాలాసార్లు పార్టీ ఎమ్మెల్యేలు నేతలను హెచ్చరించారు కూడా ఈ క్రమంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ అనుభవాలను క్రోడీకరించుకుంటే ఏపీలో ముప్పై నుంచి నలభై మంది వైసీపీ సిట్టింగ్లకు టికెట్లు రావన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది ఓవర్ కాన్ఫిడెన్స్కో మొహమటానికో వెళ్లి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చి అధికారాన్ని పణంగా పెట్టలేమని పార్టీ ముఖ్యులు అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది వైసీపీ హైకమాండ్ నిర్ణయానికి బీఆర్ఎస్ అనుభవం మరింత ఊతమిస్తుందన్న చర్చ జరుగుతోంది పార్టీలో ఒక వర్గం వద్దంటున్న కొండెపి లాంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో ఇప్పుడు అగ్రనాయకత్వం పునరాలోచన చేసే అవకాశం ఉందన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్ మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జగన్ పార్టీ పరంగా త్వరలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది మరి ఎందరు సిట్టింగ్లు సేఫ్ జోన్లో ఉంటారో ఎంతమంది సీట్ల కిందికి నీళ్లు వస్తాయో చూడాలి